సార్ ఇక్కడ పేరు కమిషన్ రావడానికి ఏరియాలో బస్సులు లారీలు కూడా రావు కదా సార్. కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర చేద్దాం. వాళ్ళ దగ్గర ఏముంటాయి సార్, పాకెట్ మనీ తప్ప. జనరేషన్ ఫాస్ట్గా మారిపోయింది, పాకెట్ మనీ పెట్టుకోవడం మానేసి పాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అయినా అబ్బాయి అమ్మాయితో దొరికితే ఏం అడిగితే ఇస్తారు, నిలువు దోపిడ చేసుకోవచ్చు. మీ ఐడియా సూపర్. నా ఐడియా సూపర్ కానీ ముందు వచ్చిన నాపు. సరే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సరదాగా వెళ్ళొస్తున్నావు సార్. సరదానా, సరదాలు తీర్చుకొని వస్తున్నావా? తే 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 ఇవేంటే పెట్టో, లోపల పెట్టో. తే 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 తే. లేవు సార్. మీ కుర్రలతో వచ్చిన బాధ ఇదేరా, మంచి చెప్పు తినరు. తే 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 తే. లేవు సార్. రేయ్ ఆ గొలుసుందిగా, ఓలీ చేయ పట్టుకుంటావరా. పట్టుకొని కొట్టడరావని చీ, నువ్వు ఇంతగా దిగజారిపోతావని నేను అనుకోలేదు. ప్రేమించిన అమ్మ ఇష్యూని ఎంఎంఎస్గా ఏ అబ్బాయి ఇలా పబ్లిక్ చేయడు. నువ్వు తప్పు చేసి నన్ను తప్పుడు దానిగా క్రియేట్ చేసావు, నా జీవితం అంతా నాశనం చేసావు. అదిగా శ్వేత, ఇంకేం మాట్లాడు. ఇంతకాలం మనిషిలా చూశాను, ఇలా పశువులా బిహేవ్ చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. శ్వేత, నేను చెప్పేది విను శ్వేత. నాకు ఇంకేం చెప్పొద్దు, నీ మొక్క నాకు చూపించదు. గెట్ లాస్ట్. ఎమోషనల్ అవ్వకు మామా. ఫాదరా, ఇప్పటి కాలు చేయో తీసేయాల్సిందే. కాలేజీలో ఇప్పుడు ఏం చేసినా మనం ఇంటికి వస్తుంది. కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయాక వాడికి టైం చూసి స్పాట్ పెడదాం, అంతవరకు వెయిట్ చేయ మామా. కూల్ సీతారాం. సార్, మనల్ని కొట్టినోడు దొరికాడా? లేదు సార్, ఇంకా దొరకలేదు. ఏం చేస్తున్నారు సీతారాం? వాడు దొరికే వరకు వదలొద్దు సార్. హాస్టల్లో, బార్లో, పార్కులో, కాలేజీలో అన్నీ వెతకండి. ఓకే సార్. వాడు నాకు కావాలి. ఈరోజు మీ డాడీని థ్రిల్ చేయాలి. ఏయ్ అగో, పదా పోలీస్ స్టేషన్ కి పదా. ఏంటయ్యా, ఏంటి మీ దౌర్జన్యం? మాది దౌర్జన్యమా? నిన్న ఈవిడ గారు ఒకరితో షికారు వెళ్ళింది, వాడు మా ఎస్ఐ ని కొట్టాడు. ఏంటి, ఎవడే వాడు? ఎవడి గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉంటాడా వాడు? అడ్రస్ చెప్పు. తెలీదు. అడ్రస్ తెలియకుండానే వాడితో తిరుగుతున్నావా నువ్వు? చూడు, వాడు అడ్రస్ చెప్తే నిన్ను వదిలిపెట్టేస్తాం, లేదా స్టేషన్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆలోచించుకో. ప్రామిస్ గా అడ్రస్ తెలీదు. సరే, ఫోన్ నెంబర్ అయినా తెలుసా? తెలుసు. ఫోన్ చేయి. మనోడు కూడా ప్రేమలో పడ్డాడు రా. నువ్వు ఉండబ్బా, మా ఎమ్మెల్యే కనపడి నేను చేస్తా ఉంటా. మీ ఎమ్మెల్యే నేనేనయ్యా. అన్నా నువ్వా? ఏంటన్నీ గెటప్పా? ప్లాస్టిక్ నిషేధించాలని ధర్నా చేస్తాడా? ఇవన్నీ ప్లాస్టికే కదన్నా. టీవీ వాడు చూస్తే టీవీలో చూపిస్తాడు, పేపర్ వాడు చూస్తే పేపర్లో రాస్తాడు, పోలీసు వాడు చూస్తే అరెస్ట్ చేస్తాడన్నా. తీసేయ్, తీసేయండి రా. పడేయండి. నువ్వేందా బయటకు వచ్చినావు? మా అబ్బాయిని అరెస్ట్ చేశారన్నా. ఎవడో పోడో, నువ్వేనా ఎస్ఐయా? నేనే. మా పిల్లగాన్ని తీసుకొచ్చింది నువ్వేనా? కాకి సొక్కా వేసుకున్నంత మాత్రానా? వెనకా ముందు చూడకుండా స్టేషన్కు తీసుకొచ్చేయడమేనా? నీ పిల్లగాడన్నాడు, కుల్లా పడిచాడు చూడు, పోలీసు అని కొడతాడా వాడు? నిన్నే కదా కొట్టింది, పబ్లిక్ ని కాదు కదా. వదిలేయవాడే. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీవు ఎవడైనా సరే ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు పంపిస్తా, అక్కడ తెలుసుకో. ఎవడైతే నాకేంటి దుబాయ్?
నా తడాకేందో ఇప్పుడు చూపిస్తా. సీతారాం సార్, ఇంతకెవడీడు? కుక్కలే కరుస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్, మీరు జరగడం మీకు తెలియదు, తేడా వస్తే. సార్, నేను తిరుపతి ఎమ్మెల్యే నాయుణ్ణి. ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎగస్ట్రాలు చేస్తున్నాడు, ఇక్కడ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్. సార్ ఒక్కసారి మాట్లాడండి సార్, మాట్లాడు. హలో సార్, నమస్కారం సార్. సార్ అది కాదు సార్. సరే సార్, ఓకే సార్. సీతారాం సార్, వన్ బయట తీసుకురా. ఓకే సార్. సార్ ఇంత చిన్న విషయానికి మీరు కూడా? లేదు సార్, ఇంక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్. సార్ మంచి సార్, ఫోన్ కొత్తదా సార్? బాగుంది, తీసుకోండి సార్. అరెస్ట్ చేసే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించాలా. రానరా సీతారాం సార్, చూసావా మన పరిస్థితి ఎలా తయారైందో? ఏం చేస్తాం సార్, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టల్ని మంట కలిపావు కదే. నువ్వు చేసిన కరకరయానికి జనం నడు రోడ్డు మీద పట్టుకుని అన్ని మాటలు అంటుంటే తలదించుకోవాల్సి వచ్చిందే తప్ప ఎదురు చెప్పలేకపోయారు కదే. నీకు ఇదేం పోయే కాలమే? చదువుకోమని కాలేజీకి పంపిస్తే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందే ప్రేమ? గాయత్రి ఎవరతను? నిన్నే అడిగేది. హరి అని చాలా మంచోడన్నా. మంచోడా చెడ్డోడా అని కాదు నేను అడిగేది, అతను మనవాడైనా? ఏమి తెలీదు నాకు. తెలుసుకో, అది ముందు తెలుసుకో. అతను మనవాడే అయితే ఇద్దరూ కలిసి రండి, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాను. కాదు అతని జీవితం అతను లేని నేను బ్రతకలేనంటావా? వెళ్ళిపో, వెళ్ళి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంది. కానీ ఒక్క మాట, కుటుంబం వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం మర్చిపో. ఎదవా ఎదమన్నారు ఎదవా. ఓ లేమ్మే, ఇంత పెద్ద ఊళ్ళో ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ గా బోల్డ్ అంత పేరు పెక్కేతలు ఉన్నాయి, అవన్నీ రోడ్డు మీద గీడ్చినీ కొడుక. ఎవర్రా అమ్మాయి? ఫ్రెండ్ మమ్మీ. ఫ్రెండ్ అయితే ఓకే, లవ్ గివ్ అంటివా? సౌండ్ పార్టీ అయితే నాకేం అభ్యంతరంలా, లేకపోతే నీ బతుకు బస్టాండ్ అయిపోద్దబ్బా. ఎక్స్పీరియన్స్ మీద చెప్తుండా, ఏదో ఫ్లోలో చెప్తున్నానమ్మే, మన మ్యాటర్ కాదు. నీ వల్ల మా ఇంట్లో ఎంత గొడవ జరిగిందో తెలుసా? ఏ రోజు ఫైన్ అవ్వను మా నాన్న, నీ కారణంగా నా మీద చేయి చేసుకున్నాడు. పోలీసులతో గొడవ ఎందుకంటే విన్నావా? ఇప్పుడు చూడు, స్టేషన్లు ఇంట్లో గొడవలు. అదంతా వదిలే, ఫైన్లుగా ఉన్నారు చెప్పు. మా కమ్యూనిటీ వాడైతే ఓకే అన్నారు. నేనైతే మీ కమ్యూనిటీ కాదు, సో మన ఇద్దరికి వర్కౌట్ కాకపోవచ్చు. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? కామనే, డబ్బున్న అమ్మాయి అయితే ఓకే అన్నారు. ఓకే కాకపోవచ్చు, ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు. మా నాన్నది పటాల షాపు, అమ్మ టీటీడీలో వర్క్ చేస్తుంది. మా నాన్న రాజకీయ నిరుద్యోగి, నాపై పెట్టిన ప్రతి పైసాని కట్న రూపంలో ఆశిస్తున్నాడు. అమ్మ హౌస్ వైఫ్, చెల్లెలేమో ఇంటర్ చేస్తుంది. సో ఇద్దరిళ్లలోనూ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి. అది ఎంతకాలం ఒప్పుకునే వరకు? 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్స్, తర్వాత ఏమో ఒప్పుకుంటారని నీకు నమ్మకం ఉందా? ఒప్పిద్దాం. కమ్యూనిటీ లేదన్న కారణంగా మీ నాన్న, క్యాష్ లేదన్న కారణంగా మా నాన్న మన ప్రేమను అంగీకరించరు. నీ కోసం చావడానికైనా నేను రెడీ, చావులో వెయిట్ చేయడానికి కూడా నేను రెడీ. నేను నీతోనే బతకాలనుకుంటున్నాను, నా లైఫే నువ్వు అనుకుంటున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రపంచమే కాదన్నా అన్ని వదులుకొని నీ కోసం నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? వస్తావా? చెప్పు చెప్పు. నాన్న ఇక్కడితో మ్యాటర్ వదిలేయండి, నేను ఇక్కడి నుంచి అతని గురించి ఆలోచించను. ఓకేనా? ఏమందండి అమ్మాయి? ఆ అబ్బాయి మనోడు కాదంట. నాన్న ఇక్కడితో ఆ విషయం మర్చిపోండి, నేను అతను మర్చిపోయానని చెప్పి వెళ్ళింది. ఇదిగో చూడు, ఈ విషయం నువ్వు నేను ఇంతటితో మర్చిపోదాం అమ్మాయి. వస్తా.